వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మీరు కూడా బాగుండాలని అయితే ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది నేను షూట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు అయితే ఇంకా షార్ట్సే అప్లోడ్ చేశాను కదా. సో ఈరోజు వచ్చేసి అయితే ఇంకా సండే అండి. అదన్నమాట ఇది వచ్చేసి అయితే ఇంకా పోషన్ అయితే పండగ చేసుకుంటున్నాం. సో అలాగే అస్సాం వాళ్ళు అయితే ఇంకా పోచమ్మ తల్లికి అంటే స్నానాలు చేపిస్తారు. వీడియో కూడా షూట్ చేశాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఒక లైక్ అయితే ఇవ్వండి, మొత్తం మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను పప్పు నానబెట్టడానికి అయితే ఇంకా వాటర్ తీసుకొచ్చాను. సో పండగ అని చెప్పాను, సప్పల గారెలు చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, పోచమ్మ తల్లికి అయితే స్నానాలు చేపించడానికి వెళ్తున్నారని చెప్పాను కదా. సో అత్తమ్మ అయితే మంచిగా నీట్గా బిందెలు కడిగేసి వాటర్ నింపి బొట్టులు అయితే పెడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే లాస్ట్ మూడో రోజు అన్నమాట. ఇంతకుముందు రెండు రోజులు వేశారు. సో ఇది లాస్ట్ మూడో రోజు వేసి పండగ అయితే చేసుకుంటామన్నమాట. సో ఊరి వాళ్ళందరూ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇలా జమాయి చూడండి ఎలా చేస్తున్నారో, మీరు కూడా చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. న్యూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మకి అయితే పోచమ్మ వచ్చిందన్నమాట. అంటే దేవరం వచ్చింది అంటారు మా సైడ్ అయితే. సో ఇలా చేసుకుంటారండి ఊరి వాళ్ళందరూ కలిసి. సో ఈవినింగ్ అయితే ఇదైతే ఇంకా మార్నింగ్ తీసిన క్లిప్ అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే అప్పల గారెలు తీసుకొని వెళ్తారు మళ్ళీ ఇక్కడికి. వీలైతే నాకు మళ్ళీ షూట్ చేస్తాను, కానీ ఏం జరుగుతుంది అన్నది అయితే ఇంకా చెప్పలేను. సో నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పప్పులు నానబెట్టేస్తున్నానండి. ఇంకా సపరేట్ అయినప్పటి నుండి ఇది ఇంకా ఫస్ట్ అన్నమాట మేము చేసుకునే పండగ అయితే. సో ప్రతి ఒక్కరు చేయాలి అని చెప్పింది అత్తమ్మ. సో మేమందరం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు. సో రెండు పప్పులు ఎందుకు వేస్తున్నానంటే మా హస్బెండ్కి అయితే ఇంకా పెసరపప్పు గారెలు అయితే నచ్చవు, అందుకే ఇంకా ఇంకో పప్పు మన బెబ్బరి పప్పు గారెలు అయితే మా హస్బెండ్ కోసం అద్దాల గారెలు చేయడానికి, పెసరపప్పు గారెలు అయితే ఇంకా పూజ కోసం కంపల్సరీ కావాలంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పప్పులు అయితే నానబెట్టాను కదా, మీకైతే చూపించాను కదండి. సో ఫైనల్గా ఇక్కడైతే నేను పిండి కూడా పిసికేసాను అన్నమాట. సో డే మొత్తం నాకైతే దీనికే సరిపోతుంది. బ్లాగ్ షూట్ చేద్దామన్నా కానీ ఇంకా తొందర తొందర చేసేస్తున్నా. చిన్న పాపలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా సతాయం చేస్తారు, ఇంకా ఆలస్యం చేస్తే అని చెప్పేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాళ్ళిద్దరిని కూడా పడుకోబెట్టేశాను అన్నమాట. నేనైతే ఇంకా అంటే వాళ్ళు ఉండగానే, వాళ్ళు మెలకు ఉండగానే పిండిలు పిసికేసాను. సో ఇప్పుడైతే ఇంకా కాల్ చేస్తానన్నమాట. వచ్చేసి అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ కోసం అని అయితే ఇంకా పల్లీల గారెలు. సో ఇక్కడైతే ఇంకా పెసరపప్పు గారెలు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇన్ని ఉల్లిగడ్డలు అయితే కోసాను. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా మన పూరీల పిండి. సో అలాగే అవి చక్కెర వేసిన పూరీలు. సో ఇవి రెండు ఇక్కడ కలుపు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు చేయాలన్నమాట. సో ఫస్ట్గా వాళ్ళు నిద్ర లేచేసి లోపు అయితే ఇంకా చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎర్లీగా లేవకపోతే బాగుంటుంది, ఏమవుతుందో. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఇప్పుడైతే ఇంకా ఛార్జింగ్ పెట్టేసి నేను ఫాస్ట్గా అవైతే ఇంకా కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ ఐటమ్స్ అయితే చేశానన్నమాట. పూరీలు, మన పప్పు గారెలు, ఇవి మళ్ళీ అవి తీయటి అన్నమాట బజ్జీలు. సో ఇవన్నీ అయితే చేశానండి.
పిల్లల్ని అయితే పడుకోబెట్టి చేస్తున్నానని చెప్పాను కదా, పిల్లలైతే కాసేపు కూడా అస్సలు పడుకోలేదు. సో ఈ అద్దలు కదా చేసేదాకా ఏమో పడుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ వాళ్ళు వేసిన తర్వాత చేశాను, పని చాలా బాగుండే, సతాయించలేదు. కానీ మా చిన్న మా పెద్ద స్వీటీ అయితే ఇంకా కావాలి మమ్మీకి తింటాను, కావాలి మమ్మీకి తింటాను అని ఒక డే ఏడుపన్నమాట. సో ఇలా అయితే ఇంకా గడిపేశాను, చేసేసానండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నా కిచెన్ వచ్చేసి ఇంకెలా ఉందో చూడండి. ఇది మొత్తం క్లీన్ చేసేసి తోమేస్తాను అన్నమాట. ఇది ఇంతవరకు అయితే ఇంకా అప్డేట్. ఫస్ట్ మంచిగా పాలు ఉన్నాయి, మార్నింగ్ వచ్చినాయి. సో కాఫీ చేసుకొని తాగేసి తర్వాత ఇదంతా క్లీన్ చేసేస్తానమాట. చూడండి బోల్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఫైనల్గా రైస్ అయితే కొద్దిగానే పెట్టాను, అత్తమ్మ అయితే ఇంకా వెళ్తా అనుకుందండి. సో నేను చేసిన వంటలు కూడా, పిండి వంటలు కూడా అత్తమ్మ దాంట్లోనే ఇచ్చేసి నేనైతే పంపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం, రెండు పూరీలు, మూడు గారెలు అయితే తీసుకెళ్తున్నాను. పసుపు కుంకుమలు అయితే ఫస్టే ఇచ్చేసాను, ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తానండి. ఫ్రెండ్స్ ఇంకా అత్తమ్మ అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది పోషమ్మ తల్లి దగ్గరకు. అయితే ఇంకా నేనైతే వెళ్ళలేదండి, చాలా దూరం ఉంది. అలాగే చిన్న పాపని వదిలేసి ఎలా వెళ్ళను ఈవినింగ్ టైంలో. మా అత్తమ్మ వాళ్ళ వెళ్ళారో లేదో, ఫుల్గా అయితే ఇంకా మబ్బు అయిపోయి ఫుల్గా అయితే గాలులు అయితే వీస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా చెట్లు అయితే ఎలా ఊగుతున్నాయో, మాకైతే భయం వేసేస్తుంది. మా రేకులు కూడా ఇంకా సౌండ్ వచ్చేస్తున్నాయండి. సో ఇలా వచ్చాయన్నమాట మొత్తానికైతే గాలులు. సో ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా అత్తమ్మ వచ్చిన తర్వాత దీపం పెట్టేసి నేనైతే ఇంకా స్నానం చేసి దీపం అయితే పెట్టేశాను. సో అత్తమ్మ జస్ట్ ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్, పవర్ అయితే లేదన్నమాట ఛార్జింగ్లో. ఇది వచ్చేసి అయితే సో బయట అయితే ఫుల్గా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, గాలులు అయితే వీస్తున్నాయి. వర్షం వచ్చే అవకాశం అయితే 99% ఉందండి. నాకైతే ఇంకా కాలు చేతులు తెగ లాగేస్తున్నాయి అన్నమాట సో ఆకలికి. సో ఇప్పుడైతే నేను అన్నం తినేస్తానండి, ఫాస్టింగ్ అయితే ఇక వదిలేసాను అనమాట. సో అన్నం తినిపించి పిల్లలకు కూడా తినిపించేస్తాను. చిన్న పాప అయితే ఇంకా ఏడుస్తుంది. తర్వాత అయితే ఇంకా ఫుల్గా వర్షం వచ్చింది ఫ్రెండ్స్. అసలు మళ్ళీ బ్లాగ్ షూట్ చేద్దామంటే అసలు పవర్ లేదు, ఏం షూట్ చేయాలో కూడా నాకు తెలియని అంత పరిస్థితిగా ఉండే అన్నమాట ఇంట్లో పవర్ లేకపోయేసరికి. సో వీడియో వచ్చేసాక ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో ముందుకైతే వచ్చేస్తానండి. ఓకేనా? అంతవరకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.